ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని ఆశ్రమ ఉన్నత మామిడిగుడు పాఠశాలలో జన విజ్ఞాన వేదిక అవగాహన సదస్సు జరిగింది. దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు బేదడ్గుడ్ సంతోష్ కుమార్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. దెయ్యాలు భూతాలు లేవని, అది భ్రమతో కూడుకున్న మూఢనమ్మకాలు మాత్రమే అని అన్నారు. దయ్యం భూతం తిరుగుతుందని చెప్పి ఒక అపోహత భ్రమతో భయంతో దాదాపు 300 మంది విద్యార్థినులు వాళ్ళ ఇంటికి చేరుకోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. ఈ సంఘటన వివరాలు మా న్యూస్ పేపర్లలో న్యూస్ ఛానల్లో తెలిసిన వెంటనే జన విజ్ఞాన వేదిక తరఫున మేము వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవడం జరిగింది. నిజ నిర్ధారణ చేసుకొని పిల్లల్లో ధైర్యం పెంపొందించే విధంగా వాళ్ళకు శాస్త్రీయ అంశాలు వివరించి దయ్యాలు భూతాలు అనేవి ఉండవు, అది కేవలం భ్రమ మాత్రమే, అపోహ మాత్రమే, కాబట్టి అలాంటి వాటికి మీరు లొంగి పాఠశాల బదిలీయడం చాలా సరికాదని చెప్పి వాళ్ళకు శాస్త్రీయంగా వివరించడం జరిగింది. మెజిషియన్ రాజు గారి సహకారంతో శాస్త్రీయ అంశాలను వారికి వివరించి ఇలాంటి మూఢనమ్మకాలకు మీరు నమ్మవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే వారు భయపడ్డారో అదే ప్రాంతంలో రాత్రిపూట బస చేసి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక తరఫున మేము కోరేది ఏంటంటే ప్రజలు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు, మూఢనమ్మకాలను నమ్మవద్దు, పిల్లల్లో కూడా అలాంటి భావన కల్పించి వారి భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దని మేము ఈ సందర్భంగా